రానున్న మూడు రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ తెలిపారు ఈశాన్య తెలంగాణ జిల్లాలపై ఎక్కువగా ప్రభావం ఉంటుందని చెప్పారు నలభై ఎనిమిది గంటల్లో వాయువ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంటుందని నాగరత్నతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ఈ వర్షం కారణాలు ఏమిటి ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నారత్ నగర్ మనతో ఉన్నారు వారిని అడిగి మరి తెలుసుకుందాం నమస్తే మేడం ఉదయం నుంచే ఎడతెరిపి లేకుండా రాష్ట్ర విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దేని ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయి అంటారు అయితే ఈ వర్షాలు మనకి గత రాత్రి నుండి కూడా ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉందో వాయు బంగాళాఖాతం ఆ ప్రాంతాల్లో కేంద్రీకృతం అది త్రీ పాయింట్ వన్ కిలోమీటర్స్ నుంచి సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఎత్తున ప్రస్తుతం కొనసాగుతుంది అయితే దాని యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షం అత్యంత భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశాలు రెండు మూడు రోజుల్లో ఉంటాయని భావిస్తున్నాం రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ నుంచి అది భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్తా ఉన్నారు ఏ జిల్లాలపైన ఈ వర్షాలు ప్రభావం ఉంటుందంటారు యాక్చువల్లీ చూసుకుంటే కనుక ఈ సౌత్ వెస్ట్ వర్డ్ టిల్ట్ ఏదైతే ఉందో ఎక్కువగా కూడా మనకి ఈ రోజుకి మనకి ఈశాన్య జిల్లాల వైపు ఎక్కువగా కనిపిస్తుంది సో మనకి దీని యొక్క ప్రభావం ఎక్కువగా కూడా ఈశాన్య జిల్లాల్లో అలాగే ఈశాన్య జిల్లాల వెంబడి ఉన్న సెంట్రల్ జిల్లాల్లోని అంటే పెద్దపల్లి కరీంనగర్ భద్రాద్రి కొత్తగూడెం జయశంకర్ భూపాల్పల్లి జనగాం వరకు ఈరోజు ఉండే అవకాశం ఉంది ఆ తర్వాత మనకి క్రమేపుగా కూడా అది వెస్ట్ నార్త్ వెస్ట్ అంటే పశ్చిమ వాయు దిశగా ఈ అల్పపీడనం కదిలే అవకాశాలు ఉన్నందున దాని యొక్క ప్రభావం వల్ల రాజన్న సిరిసిల్ల మంచిర్యాల్ జగిత్యాల్ జనగాం ఆ ప్రాంతాల్లో ఉండే అవకాశాలు ఉంది ఆ తర్వాత మనకి దీని యొక్క ప్రభావం మనకి ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ ఆ పరిసర జిల్లాలైనటువంటి రాజన్న సిరిసిల్ల జనగాం జగిత్యాలు ఇవన్నీ కూడా మనకి భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది ఇప్పటివరకు వరకు చూసుకున్నట్లయితే వర్షపాతం ఏ జిల్లాలో అత్యధికంగా నమోదైంది లోటు వర్షం లోటు వర్షపాతం ఏ జిల్లాలో ఉంది గత ఇరవై నాలుగు గంటల్లో చూస్తే మనకి భారీ వర్షం పదకొండు సెంటీమీటర్ల వరకు కూడా మూలుగు జ డిస్టిక్లోని చాలా చోట్ల కూడా మనకి భారీ వర్షాలే నమోదయ్యాయి సో ఇట్లా చూసుకుంటే నాలుగైదు జిల్లాలు ఈశాన్య జిల్లాల్లో మనకి భారీ వర్షాలు పదకొండు జగాల్లోనే నమోదైంది అయితే ఈ ఉదయం నుంచి చూసుకుంటే మనకి ఈశాన్య జిల్లా ఖమ్మం జయశంకర్ భూపాలపల్లి మూలుగు ఈ ప్రదేశాల్లోని నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్ల వరకు కూడా వర్షం అనేది నమోదైంది ఉపరితల వర్తనం అల్పపీడనంగా ఏర్పడే అవకాశం కూడా ఉన్నారు ఈ ఏర్పడే అవకాశం ఇది ఇరవై మూడుకి మనకి వాయు బంగాళాఖాతం ఆ ప్రదేశాల్లో ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి డెవలప్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి సో అది మనకి పశ్చిమ వాయు దిశగా కదిలితే కనుక దాని ప్రభావం కూడా ఎక్స్ట్రీమ్ నార్త్ డిస్ట్రిక్ట్స్ మీద దీని ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది మేడం ఇది వాతావరణ శాఖ సంచాలకు డాక్టర్ నారత్మణి చెప్తుంది ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని అయితే రాగల రో రెండు రోజుల పాటు రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు అంతేకాకుండా ఈ నెల ఇరవై మూడున అల్పపీనం కూడా ఏర్పడే అవకాశం ఉంది ఈ ప్రభావంతో కూడా వర్షాలు కురుస్తాయని చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ నవీన్తో జ్యోతికిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్